A very good evening to the Saif Telugu congregation. Saif Telugu Sangasthalena mi andarki kuda shubha sayankalam. We are living in very very difficult times. Mari manamandaram kuda mari pratikoolamaina samayamlo jeevisthu unnamu. Also very dangerous times. Chaala pramadakaramaina paristhithullo manam jeevistha unnamu. Many things are happening in different parts of the world. Prapancha vyaptanga aneka deshallo mari chaala దారుణాలు జరుగుతూ ఉన్నాయి. Some of you have been very anxious and fearful. మరి జరుగుతున్న పరిస్థితులను బట్టి మీలో అనేక మంది కలవరంతో భయంతో ఉండి ఉంటారు. You know, with the coronavirus that is happening in India. మరి COVID-19 కరోనా వైరస్ కలగజేస్తున్న పరిణామాలను బట్టి అక్కడ నుంచి మీరు వింటున్న వార్తలను బట్టి మీరంతా ఆందోళన చెందుతూ ఉంటారు. As you see the videos or pictures. మరి ఫేస్బుక్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో అక్కడ అనేక మంది చనిపోతున్న వీడియోస్, అలాగనే హాస్పిటల్స్లో ఉన్న ఫోటోలు మీరు చూసినప్పుడు చాలా ఆందోళన చెందుతూ ఉంటారు. యునో, ఎనీ పర్సన్ కెన్ హ్యావ్ యువర్ హార్ట్ ష్రంక్. కాబట్టి హృదయంలో ఈ పరిస్థితులను బట్టి కలవరము కలిగి ఉన్నాము మనం అందరం. దిస్ హెస్ నెవర్ హ్యాపెన్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్. మరి ప్రపంచ చరిత్రలోనే ఇలాంటి పరిస్థితులు ఏ జనాంగము లేదా ప్రజలు ఎదుర్కోలేదు. Even in India, people are, they are dying because there's lack of oxygen. మరి భారతదేశంలో కూడా కోవిడ్ బారిన పడిన అనేక మంది ప్రజలు మరి ఆక్సిజన్ లేని కారణంగా వారు చనిపోతూ ఉన్నారు. There is no hospital bed. మరి హాస్పిటల్స్ లో అడ్మిట్ అవడానికి మరి బెడ్స్ కూడా ఖాళీ లేని కారణంగా అనేక మంది సరైన వైద్యం అందక చనిపోతూ ఉన్నారు. There is no medicine, no doctor, no nurses. మరి వైద్యులు కొన్ని కొన్ని సార్లు అందుబాటులో లేనందున, లేకపోతే సరైన మందులు వారికి అందుబాటులో లేనందున, సరైన ట్రీట్మెంట్ లేనందున అనేక మంది చనిపోతూ ఉన్నారు. సమ్ ప్లేసెస్ దేర్ ఇస్ నో వుడ్ టు బర్న్ ద బాడీ. మరి కొన్ని ప్రాంతాల్లో అయితే మరణించిన దేహాల్ని మరి ఆ దహన సంస్కారాలు చేయడానికి మరి హిందూ మత సాంప్రదాయం ప్రకారంగా మరి కట్టెలు కూడా లేని పరిస్థితులు. I am very very sad. Avitanni batti nenu antagano vicharistu unnanu. Because each of this person that dies is a family member. Manamistunna prathi okaru kuda entanna mana bharatiyulu bharatadesha kutumbasthulu. He is a friend, he is a neighbor, he is a citizen of India. Aa maraninchina vyakti mana kutumbasthulu ayyundochu, mana snehithullo okaru ayyundochu, mana veedulo okaru ayyundochu, manaku baaga telisina vaaru kuda ayyundochu. Even some of you, you might know somebody who has passed away of COVID-19. మరి మీ యొక్క కుటుంబస్తుల్లో స్నేహితుల్లోనే ఎవరో ఒకరు మరణించుంటారు, ఆ వార్త మీ దగ్గరికి వచ్చి ఉంటుంది. Many of you who know people who are sick with COVID-19. మరి మీ కుటుంబస్తుల స్నేహితుల్లో కొంతమంది కోవిడ్ వలన చాలా బలహీనమైన పరిస్థితుల్లో ఉంటారు. This coronavirus is turning everything upside down. మరి ఈ కోవిడ్ కరోనావైరస్ ప్రపంచాన్ని తలకిందులుగా చేస్తుంది. But one thing we do is we always trust in the word of God. Aithe manamaithe devuni vakyamulo sthirapatsabadi vishwasanni kaligi undali. And we hope in God. Kabatti devuni yondu nirikshana kaligina prajalaga manam undali. Today we want to look to 2nd Chronicles chapter 20. Idinanna rendo dinavuttaantumla grandhamu 20vo adhyayamlo nundi konni vishayalu meeku teliyachalani nenu aashapadutunnanu. Okay brother, can we read selected verses? Can you read 2nd Chronicles 20 verse 2? రెండో దినవృత్తాంతములు 20వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నా. అంతలో కొందరు వచ్చి సముద్రము అవల నుండు సిరియన్లు తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి మీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము వారు హసోసోను తమారు అను ఎంగేదిలో ఉన్నారని యెహోషువ పాత్రకు తెలియజేసిరి. యునో, ద బ్యాక్గ్రౌండ్ టు ద స్టోరీ ఇస్ దిస్. ప్రిల్లరా, ఈ లేఖన వెనకాల ఉన్న సందర్భాన్ని నేను మీకు తెలియజేస్తాను. యు నో, దేర్ వర్ 3 ఆర్మీస్ దట్ వర్ కమింగ్ టు ఫైట్ అగైన్స్ కింగ్ జెహోషఫాట్. ఈ రాయబడిన లేఖన ప్రకారము 3 సైన్యములు యెహోషువ పాత మీదకి యుద్ధానికి రావుటకు వారు సిద్ధంగా ఉన్నారు. ప్రిల్లరా, జెహోషఫాట్ వాస్ ఎ గుడ్ కింగ్. యెహోషువ పాత దైవభక్తి కలిగిన మహారాజు. హీ డిడ్ అ లాట్ ఆఫ్ గుడ్ ఇన్ ఇజ్రాయెల్.
ఆయన పరిపాలన కాలంలో ఇజ్రాయేల్ ప్రజలకు అనేక మేలులు చేశాడు. హి గాట్ ద పీపుల్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అతను దైవభక్తి కలిగిన వ్యక్తి కారణంగా ప్రజలందరినీ కూడా మరి ధర్మశాస్త్రమును పాటించే విషయంలో, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనే విషయంలో ఆత్మీయంగా నడిపించిన రాజు. హి ఆస్క్డ్ ద పీపుల్ టు ఫాలో గాడ్. అనేక మార్లు ప్రజలందరినీ కూడా యెహోవాని సేవించుడి, యెహోవానే ఆరాధించుడి అని వారిని ఆత్మీయంగా నడిపించిన నాయకుడు. హి సెడ్ ఫాలో గాడ్ ఫెయిత్ఫుల్లీ అండ్ విత్ ఆల్ యువర్ హార్ట్. మీ పూర్ణ హృదయముతో విశ్వాసముతో యెహోవాను సేవించుడి అని యెహోషువా పాతు మహారాజు ప్రజలు నడిపించాడు ఆత్మీయంగా. No wonder Israel was prospering. కాబట్టి ఆయన పరిపాలన కాలంలో భౌతికంగా ఆత్మీయంగా ఇజ్రాయేల్ ప్రజలు అభివృద్ధి చెందారు. And the nations around were jealous. కాబట్టి వారి అభివృద్ధి కారణంగా, వారి హెచ్చించబడిన కారణంగా వారి చుట్టూ ఉన్న అనేక రాజ్యాలు, ఆ సంబంధిత రాజులు ఈర్ష అసూయ కలిగి ఉన్నారు యెహోషువా పాతు మీద, ఆ దేశము మీద. This is in verse 2. Some people came and told Jehoshaphat. రాయిన లేఖన భాగంలో మరి కొంతమంది వచ్చి ఒక ప్రాముఖ్యమైన సమాచారాన్ని యెహోషువా పాతు మహారాజుకి తెలియజేస్తా ఉన్నారు. And he says a vast army is coming towards you. వారు చెప్తున్న మాట ఏంటంటే, మహా సైన్యము మన మీదకి, రాజా మీ మీదకి, మీ సైన్యం మీదకి దండయాత్ర చేయడానికి, యుద్ధం చేయడానికి వచ్చుచూ ఉన్నారు. The Bible says that this army is so big. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఇది చాలా గొప్ప సైన్య సమూహము, గొప్ప సైన్య సమూహము. It's like as if you cannot count, there's too many of them. రాజా వారు లెక్కించలేనంత గొప్ప విస్తారమైన సైనిక దళములు. And in verse 3, can you read verse 3? మూడో వచనాన్ని నేను చదువుతున్నా. అందుకు యెహోషువా పాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని సాటింపగా. You know, a very big army coming to you and you don't even know. ఓ గొప్ప విస్తారమైన సైన్య సమూహము వారి మీద దండయాత్ర, యుద్ధము చేయడానికి వచ్చుచూ ఉండగా ఆ విషయము తెలియని స్థితిలో యెహోషువా పాతు మహారాజు ఉన్నాడు ఆ సందర్భం. And the Bible says that Jehoshaphat and the people, they panicked. కాబట్టి ఊహించని పరిస్థితుల్లో, అనుకోకుండా వీరు యుద్ధానికి వచ్చేసరికి యెహోషువా పాతు మహారాజు అలాగనే దేశస్థులందరూ కూడా భయముతో, కలవరముతో ఉన్నారు. పిల్లలారా, actually it says here that the vast army was just one day journey. Very near. అవచ్చే సమాచారంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ గొప్ప సైన్య సమూహము మరొక్క దినములో మన సరిహద్దుల్లోకి వారు చేరబోతూ ఉన్నారు. Wouldn't you be afraid? ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ఉంచుకోండి, యెహోషువా పాతు స్థానంలో మీరున్నట్లయితే మీరు భయపడరా? Something so frightening is coming to you very very near. తనని హతము చేయడానికి, తన ప్రజలను హతము చేయడానికి, దేశస్థులందరినీ నాశనము చేయడానికి శత్రు సైన్య సమూహం వస్తూ ఉన్నప్పుడు తన పరిస్థితుల్లో మీరుంటే భయపడరా, కలవరపడరా? And the Bible says that Jehoshaphat inquired of the Lord. కాబట్టి ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో తన సామర్థ్యము మీద ఆధారపడకుండా భక్తుడైనటువంటి మహారాజు యెహోషువా పాతు యెహోవా సన్నిధిలో విచారణ చేస్తూ ఉన్నాడు. Brothers and sisters, when some things happen in your life, కాబట్టి ప్రతికూలమైన వార్తలు లేదా ప్రతికూలమైన పరిస్థితులు మీరు ఎదుర్కొన్నప్పుడు, ఇట్స్ ఇంపార్టెంట్ టు గో టు గాడ్. యెహోషువా పాతు వలె మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన పూర్వకంగా దైవ సన్నిధిలో విచారించాలి. And ask God, what should I do? దేవా, ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయాలి? And God told him, you proclaim a fast for all the people. దైవ ప్రేరేపణతో దేవుని ఆత్మ యెహోషువా పాతుకు తెలియజేసిన విషయం ఏంటంటే, మీరు దేశస్థులందరూ కూడా, రాజా నువ్వు దేశస్థులందరూ కూడా ఉపవాస దినమును ప్రకటించాలి. And the people came together and they asked God for help. సమాజముగా వారందరూ కూడా కూడి ప్రార్థించడం ప్రారంభించారు. You know, brothers and sisters, you know, the coronavirus situation in India is very, very bad. మరి COVID-19 కరోనా వైరస్ కలగజేసిన ఆ యొక్క పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి పిల్లలు. అనేక మంది కోవిడ్ బారిన పడి మరణిస్తూ ఉన్నారు. Many of you are very powerless. మరి మీలో ఈ జరుగుతున్న పరిస్థితులను బట్టి మరి మీరు కొంచెం విశ్వాసంలో బలహీనంగా ఉండి ఉండొచ్చు. You want to help but you cannot do.
ఎనీథింగ్ మీరు సహాయం చేయాలని అనుకుంటున్నారు కానీ మీరు సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు బట్ బ్రదర్స్ సిస్టర్స్ వన్ థింగ్ వి డు ఇస్ వి సే గాడ్ యు హెల్ప్ us గాడ్ అయితే మనమైతే దేవా ఈ పరిస్థితులు మీకు అప్పగిస్తూ ఉన్నాము మీరే మమ్మను మా కుటుంబాన్ని మా పట్టణస్థులను గ్రామస్థులను కాపాడండి అని మనం ప్రార్థన చేయటమే ఇన్ వర్స్ 6 కెన్ యు రీడ్ వర్స్ 6 రెండో దిన వృత్తాంతం 20 అధ్యాయము 5 6 వచనాలు 5 and 6 ఉన్నాను యెహోషువ పాతు యెహోవా మందిరములో క్రొత్త సాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలవబడి మా పితృల దేవా యెహోవా నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే నీవు బాహుబలము గలవాడవు ప్రాకారము గలవాడవు నిన్నెదురించుట ఎవరికి నీ బలము చాలదు యు నో ఆఫ్టర్ కాలింగ్ ద పీపుల్ టు ఫాస్ట్ అండ్ టు ప్రే ప్రజలందరినీ కూడా సమాజముగా ప్రార్థించడానికి వారిని సమకూర్చిన పిమ్మట Jehoshaphat went to the temple of the Lord. రాజైన యెహోషువ పాతు యెరూషలేము దేవాలయంలో ప్రవేశించి And Jehoshaphat says this, Lord, the God of our ancestors. యెహోవా మా పితృల దేవాని ప్రార్థించడం ప్రారంభించాడు. Are you not the God in heaven? సింహాసనాసీనుడు పరలోకమందున్న వాడు నీవే కదా. You rule over the kingdoms of the nations. ప్రపంచంలో ఉన్న ప్రతి రాజ్యము మీద రాజ్య అధిపతిగా Power and might are in your hands. అలాగే శక్తియు ప్రభావము నీ వశమై ఉన్నవి. And no one can withstand you. అవని ఎదుట నిలబడిన రాజ్యము సైన్యము ఏదీ లేదు. Brothers, sisters, you know this coronavirus is the same thing. మరి కరోనా ఆ వైరస్ కూడా ఒక శత్రు వలే మన ఎదుట నిలిచి ఉన్నది. You know, even Israel is going through a very tough time right now. ప్రస్తుత కాలమందు ప్రిల్లరా ఇజ్రాయేలు దేశము చాలా వ్యతిరేకమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నది. The enemy is shooting the missiles every day. శత్రువులు ఇజ్రాయేలు దేశం మీదకి ప్రతి దినము కూడా మిస్సైల్స్ ని పంపిస్తా ఉన్నారు దేశాన్ని నాశనం చేయడానికి. Within 3 days they shot 2300 missiles. మరి 3 దినాల్లో 2000కి పైగా మిస్సైల్స్ ని వాళ్ళు పంపించడం జరిగింది. యు నో వన్ మిసైల్ కెన్ డిస్ట్రాయ్ వన్ హోల్ బిల్డింగ్. మరి ఒక మిసైల్ ఒక పెద్ద భవనాన్ని కుప్పకూల్చగలదు అంత శక్తి కలిగినది ఒక మిసైల్ ప్రిల్లరా. బట్ యెహోషాఫాట్ హాడ్ ఎ రైట్ యాటిట్యూడ్. అయితే వ్యతిరేక ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఒక గొప్ప నష్టం జరిగే సందర్భంలో యెహోషాపాతు సరైన ఆలోచన కలిగి నిర్ణయం తీసుకున్నాడు. హీ ఇస్ గాడ్ యు ఆర్ ద గాడ్ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్. పరలోకమందును భూమియందును ఎవ్రీవే దేవుడవు. Everything is in your hands. సమస్తము నీ అధికారంలో ఉన్నదని నేను నమ్ముతున్నాను దేవాని ప్రార్థిస్తున్నాను. And no one can withstand you. కాబట్టి నీ ఎదుట ఏ సైన్యము నిలబడలేదు దేవాని తన విశ్వాసాన్ని. Not even this coronavirus. అప్పుడు మనము కూడా నా ఎదుట because God is bigger than the coronavirus. నా ఎదుట ఈ కరోనా వైరస్ లేదా COVID-19 నిలబడలేదు. నేను ఆరాధిస్తున్న దేవుడు నేను సేవిస్తున్న దేవుడు శక్తిమంతుడు అన్న విశ్వాసము మనం కలిగి ఉండాలి. I want to ask you brothers and sisters, what are you afraid of? కాబట్టి నీవు దేని గురించి భయపడుతూ ఉన్నావు ప్రస్తుత ఈ సందర్భంలో? Are you frightened of the coronavirus? మరి వైరస్ ను బట్టి నువ్వు భయపడుతూ ఉన్నావా? అమ్మో అది నాకు సోకుతుందేమో నా కుటుంబానికి సోకుతుందేమో అని. Do you think about the coronavirus that it will kill you one day? అమ్మో ఏదో ఒక రోజు నేను వైరస్ బారిన పడి నేను చనిపోతానా? అబ్రహాము చనిపోతారా అని ఆలోచిస్తూ ఉన్నావా? Or do you think that God is bigger? లేదా వీటన్నిటికంటే నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు. ఒకవేళ నేను వైరస్ బారిన పడినా ఆయన నన్ను రక్షించగలడు నన్ను స్వస్థపరచగలడు అన్న విశ్వాసం కలిగి ఉన్నావా? Or that God is more powerful. కాబట్టి దానికంటే నా దేవుడు గొప్పవాడు అన్న ఆలోచన మనం కలిగి ఉంది. We don't understand everything. అయితే ఈ నష్టం ఎందుకు జరుగుతూ ఉంది? ఈ ప్రతికూలమైన పరిస్థితులు ఎందుకు జరుగుతుంది? ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడు మనకు తెలియదు కానీ ఐ బిలీవ్ దిస్ కరోనా వైరస్ ఇస్ నాట్ ఫ్రమ్ గాడ్. అయితే నేను అనుకుంటుంది ఏంటంటే ఇది దేవుడు అనుమతించిన నష్టము కాదు అని నేను అనుకుంటున్నాను. బట్ గాడ్ హాస్ అలౌడ్ ఇట్ టు హ్యాపెన్. కానీ ఇది జరగడానికి దేవుడు అనుమతించారని అనుకుంటూ ఉన్నాను. బట్ అవర్ గాడ్ ఇస్ ద గాడ్ హూ ఇస్ సోవరెన్, హూ ఇస్ సీటెడ్ ఆన్ ద థ్రోన్ అండ్ ఇన్ కంట్రోల్. ఆరాధిస్తున్న దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన వాడు, సింహాసనాసీనుడు, సమస్తము ఆయన ఆధీనంలో ఉన్నదని మనం నమ్మాలి ప్రియులారా. సో డోంట్ బి అఫ్రేడ్, వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ గాడ్ నోస్ అబౌట్ ఇట్.
జరుగుతున్న పరిస్థితులను బట్టి కలవరపడకండి, భయపడకండి, ప్రభు సన్నిధి మీకు తోడు. And God is shaking the whole of the world. అయితే దైవ వ్యతిరేకమైన ప్రజలందరినీ వారి హృదయాలు ఆయన వైపు తిప్పడానికి ఈ పరిస్థితులు ఆయన అనుమతిస్తూ ఉన్నారు. Including India. కాబట్టి ప్రపంచ దేశాల్లో మరి ఇండియాలో కూడా ఈ పరిణామాలు ఆయన అనుమతించారేమో. Every part of India, from the north to the south, east to the west, God is shaking it. ఉత్తరం నుండి దక్షిణం వరకు, అలాగే తూర్పు నుండి పడమ వరకు, ప్రతి రాష్ట్రము, ప్రతి ప్రాంతము కూడా ఈ కరోనా వల్ల చాలా నష్టపోయారు పిల్లారా. The rich and the poor. అలాగనే గొప్పవారు పేదవారు అందరూ కూడా ఏదో ఒక నష్టాన్ని కలిగి ఉన్నారు. God is shaking everybody. కాబట్టి దేవుడు ఈ పరిస్థితుల ద్వారా ప్రపంచాన్ని ఆయన వైపు తిప్పుకోవడానికి ఆయన ఆలోచన కలిగి ఉన్నారు. Those who got good jobs, those who do not have a good job, the educated, the not educated, God is shaking everybody. అందరినీ కదిలించి వేస్తా ఉన్నారు దేవుడు ఈ పరిస్థితులను బట్టి. గొప్పవారు పేదవారు, జ్ఞానం ఉన్నవారు జ్ఞానం లేనివారు, ధనికులు పేదవారు అందరినీ కూడా కదిపి వేస్తూ ఉన్నారు ప్రియులారా ఈ పరిస్థితులను అనుమతించి. God is saying, I want your attention. కాబట్టి ప్రభు అంటున్న మాట ఏంటంటే ఈ పరిస్థితుల్లో మీరు పూర్ణ హృదయంతో నా వైపు తిరగాలి. I want you to look to me, who is God. కాబట్టి నా గురించి ఇప్పుడు మీరు ఆలోచించాలి, ఎందుకంటే ప్రపంచ అంతము సమీపమై ఉన్నది. Don't look to anything. కాబట్టి దేన్ని నువ్వు ఆధారం చేసుకునే సమయం కాదు ఇది. You see, the hospital cannot save you. కొన్ని కొన్ని పరిస్థితుల్లో వైద్యులు వైద్య నిపుణులనే నిపుణులు రక్షించలేని పరిస్థితులు పిల్లరా. యు వాంట్ టు బ్రీత్ ఆక్సిజన్, ఆల్సో దేర్ ఇస్ నాట్ మచ్ ఆక్సిజన్. మరి ప్రాణవాయువు కొరకు, ఆక్సిజన్ కొరకు ఎంత డబ్బులు వెచ్చించినా గానీ ఆక్సిజన్ దొరకని పరిస్థితుల్లో. సో హూ కెన్ సేవ్ యు? ఇట్స్ గాడ్ అలోన్. కాబట్టి ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుడే మనల్ని రక్షించగలరు, కాపాడగలరు పిల్లరా. ఇఫ్ యు హావ్ ఎన్ ఆపర్చునిటీ టు గో టు ద హాస్పిటల్, ప్లీజ్ గో, బికాజ్ ఐ మీన్ గాడ్స్ సర్వెంట్స్ ఆర్ స్టిల్ దేర్. పిల్లరా మీరు ఈ వ్యాధి బారిన పడినట్లయితే దయచేసి మీరు హాస్పిటల్కి వెళ్ళండి, ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ నో వి హావ్ సీన్ మెనీ పిక్చర్స్ వేర్ ఈవెన్ ద హాస్పిటల్స్ ఆర్ ఫుల్ అండ్ దే క్లోజ్ ద గేట్. మరి హాస్పిటల్స్ లో కూడా అనేక మంది పేషెంట్ల వల్ల ఖాళీ లేక మరి ఈ యొక్క హాస్పిటల్స్ కూడా మూయవేయబడిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. అండ్ హి సేస్ హియర్ ఇన్ వర్స్ 7, యు హావ్ మేడ్ నోన్ టు us through Abraham your friend. ఏడో వచనము రెండో దిన వృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం. మీ జనులైన ఇజ్రాయేల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తొలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడు నీవే. You see, God is calling you to be, God is saying that you are his friend. అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, నీవు నా సొత్తై ఉన్నావు. You are God's friend. కాబట్టి మీరు దేవుని స్నేహితులుగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు. యు నో, ఫ్రెండ్స్ విల్ హెల్ప్ ఫ్రెండ్స్. పిల్లలారా స్నేహితులు వారితోటి స్నేహితులకి ఆయా పరిస్థితుల్లో సహాయాన్ని అందిస్తాం. వాట్ మోర్ అబౌట్ ఆల్మైటీ గాడ్ హు సేస్ దట్ యు ఆర్ మై ఫ్రెండ్. మరి మన పరలోక స్నేహితుడైనటువంటి మన పరమ దేవుడు మన ప్రతికూలమైన పరిస్థితుల్లో మనకి సహాయం చేయకుండా ఉంటారంటారా? ఓకే, వర్స్ 9, 9వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. నీవు ఆలకించి మమ్మును రక్షించుతామని అనుకుని ఇచట నీ నామము ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి, నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను గదా. యెహోషాఫాట్ సే, ఇఫ్ ఎ వెరీ బ్యాడ్ సిచువేషన్ కమ్స్ అపాన్ us, ఇదిగో ఈ నష్టం కలిగించే పరిస్థితి మా మీదకి వచ్చినప్పుడు, వెదర్ బై స్వార్డ్, మరి కత్తి చేతనైనను లేదా తీర్పు చేతనైనను మేము నశించిపోయే సమయం అందు, ఆ ప్లేగ్ ఆఫ్ ఫ్యామిన్ లేదా మరణకరమైన తెగులు చేత మేము నశించిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, యు నో దిస్ కరోనా వైరస్ ఇస్ అ ప్లేగ్. మరి ఇది ఒక మరణకరమైన తెగులు ప్రిల్లరా. అ ప్లేగ్ ఇస్ అ వెరీ ఇన్ఫెక్షియస్ డిజీజ్. మరి మరణకరమైన తెగులు చాలా ప్రభావితంగా పనిచేస్తూ మరణాన్ని కలగజేస్తుంది. దే కెన్ స్ప్రెడ్ వెరీ ఈజీలీ. అలాగనే త్వరగా అనేక మందికి సోకుతూ ఉంటది. He says, we will stand in your presence that bears your name, and we will cry out to you in our distress, and you will hear us and save us. కాబట్టి నీ మందిరమందు మేము నిలబడి నీకు మొరపెడతాము అని చెప్పి అక్కడ యెహోషువపాతు శరణుచి వచ్చి దేవుని వేడుకుంటున్నాడు వారు రక్షించబడడానికి పిల్లరా. In verse 12, can you read verse 12? 12వ వచనం చదువుతున్నాను. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా?
మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. Has anyone of you got any power to face this vast army? కాబట్టి ఈ విస్తారమైన సైన్య సమూహమును ఎదిరించడానికి నిజంగా వారి దగ్గర శక్తి లేదు. ఈ రోజున కోవిడ్ ని ఎదిరించడానికి మన శక్తి సామర్థ్యము జ్ఞానము సరిపోదు పిల్లలారా. ఈవెన్ ఇజ్రాయెల్ ఇస్ ఫేసింగ్ అ లాట్ ఆఫ్ రాకెట్స్ ఈవెన్ రైట్ నౌ యాస్ వి ఆర్ స్పీకింగ్. మరి ప్రస్తుతం ఈ దినము ఈ సందర్భం ఈ సమయంలో కూడా ఇజ్రాయెల్ దేశం మీదకి శత్రు దేశస్తులు మరి దాడి చేస్తూ ఉన్నారు మిస్సైల్స్ ద్వారా. బట్ యు నో ద ఇజ్రాయెలీ ఆర్మీ ఇస్ ఆల్సో ప్రేయింగ్ రైట్ నౌ. మరి ఇజ్రాయెలు సైన్యము కూడా ఒకవైపు వారి యుద్ధానికి సిద్ధపడుతూ అలాగనే మరొక వైపు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉన్నారు. As they are fighting against the enemy, శత్రుల్ని జయించడానికి వారు పోరాడుతూ they are also praying. వారు అదే సమయమందు దేవునికి మొరపెడుతూ ఉన్నారు. It says here, God, we do not know what to do, but our eyes are on you. యెహోషువ పాదంతోనడు ప్రభువా, ఏమి చేయాలో మాకు తెలియదు గానీ మా దృష్టి మా మనస్సు మా ఆలోచనలు మీ యందు మేము నిలిపి ఉన్నాము అని అక్కడ ప్రార్థన చేస్తాం. Brothers and sisters, I encourage you, even at this time, so many things is happening. Say, God, my eyes are on you, God. నా ప్రియ సహోదరుడా సహోదరి, మీరు అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు వార్తలు నష్టాలు రకరకాలుగా ఈ కష్టాలన్నీ మీరు అనుభవిస్తూ ఉన్నారేమో కలవరంతో ఉన్నారేమో, అయితే యెహోషువ పాతువలే మనల్ని మనం తగ్గించుకుని ప్రభు నా మనస్సుని నా ఆలోచనని నేను మీ యందు నిలుపుతూ ఉన్నాను అని రక్షించండి అని మనం ప్రార్థన చేయాలి. And God was very good. God sent a number of prophets and prophetess. దీన మనసుతో యెహోషువ పాత చేసిన ప్రార్థనకి అతడు విశ్వాసములో బలం పొందడానికి ప్రవక్తలను పంపించాడు. And they told Jehoshaphat, get everybody, the little children, the men, the women, come and pray before God. కాబట్టి దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన ప్రవక్త దైవ సమాచారమును యెహోషువపాతికి అందిస్తూ ఏ విధంగా ఈ యుద్ధాన్ని జయించాలో అక్కడ తెలియజేయడం జరిగింది. Can you read verse 15? 15వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషువపాతు రాజా మీరందరూ ఆలకించుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. దేవునికి స్తోత్రం. ఆమేన్. ద బ్యాటిల్ ఇస్ నాట్ యువర్స్. యుద్ధము మీరు కాదు, యుద్ధము యెహోవాదే. దిస్ బ్యాటిల్ ఇస్ గాడ్స్. ఈ యుద్ధము యెహోవాదే. సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద హెవెన్లీస్. కాబట్టి మనకు కనబడని అదృశ్య ప్రపంచంలో ఆత్మలోకములో అక్కడ కొన్ని పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి ప్రియులారా. I believe God is also destroying the forces of darkness. కాబట్టి ఈ పరిస్థితుల్లో చీకటి శక్తుల మీద దేవుడు జయించబోతూ ఉన్నాడు మరికొన్ని దినాలు. That has held people captive. చీకటి శక్తుల చేత ప్రభావితం చేయబడి అపవాది సంబంధికులుగా జీవిస్తున్న ప్రజలందరూ కూడా దేవుని వైపు తిరుగుటకు ఈ పరిస్థితులు దేవుడు కలగజేశాడేమో. People's eyes are blind. And this God is removing the scales. జరుగుతున్న నష్టాన్ని బట్టి ఈ వినాశనాన్ని బట్టి ప్రజలందరూ దేవుని వెతకడం ప్రారంభించారు. People have been very proud, but God is humbling them. మరి మొన్నటిదాకా గర్వముతో అహంకారముతో తమ సామర్థ్యమును తమ ధనమును ఆధారం చేసుకున్న ప్రజలు ఏ దేవుడు నన్ను రక్షిస్తాడు అని ఆలోచించడం ప్రారంభించారు. Some people have been very corrupt and God is shaking and stripping them bare. అన్యాయము అక్రమముతో నింపబడిన అనేకమైన జనులు పశ్చాత్తాపడే సందర్భం ఇది. And in India, many people who are rich don't even help the poor. మరి భారతదేశంలో అధిక ధనికులైనటువంటి అనేక మంది రిచ్ పీపుల్ ధనికులు కనీసం పేదవారికి సహాయం చేయలేని వారు. COVID-19, everybody is helping one another. కాబట్టి ఈ వైరస్ కలగజేసిన పరిస్థితులను బట్టి ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు, ఒకరి మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. God is shaking the whole of India. కాబట్టి భారతదేశాన్ని కదిలిస్తూ ఉన్నారు ఈ పరిస్థితుల ద్వారా దేవుడు. So Jehoshaphat said what? The Lord says, do not be afraid or discouraged. ప్రవక్త ద్వారా దేవుడు అందించిన సమాచారము యెహోషువపాతికి భయపడకుడి జడియకుడి మహారాజా, because of this vast army, విస్తారమైన సైన్య సమూహమును బట్టి భయపడకు, దేవుడిని పక్షంగా ఉన్నాడు. Because this battle belongs to God. ఎందుకనగా యుద్ధము యెహోవాదే. Verse 17, 17వ వచనాన్ని చదువుతా ఉన్నా.
యుద్ధములో మీరు పట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీకు మీతో కూడున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడుకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పూవుడి, యెహోవా మీతో కూడా ఉండెను. So God is saying what? You don't have to fight this battle. Raja, ఇదిగో సైనికులారా, మీరు యుద్ధం చేయక్కర్లేదు అంటాడు ప్రవక్త. దేవుడు మీ పక్షంగా యుద్ధం. This battle is too big. It's not your battle. It's not my battle. వస్తున్న సైన్య సమూహము మీరు జయించే సామర్థ్యం లేరు. ఇది నీ నా యుద్ధము కాదు, కానీ యుద్ధము యెహోవా. I believe this battle is God's. కాబట్టి ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఈ యొక్క ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుడే మన పక్షంగా నిలిచి మనల్ని కాపాడతారని నమ్ముతాం. The Bible says take up your positions. కాబట్టి మనమందరం కూడా సిద్ధపడి stand still. అలాగనే నిలకడగా ఉండి and see the deliverance God will give you. దేవుడు అనుగ్రహించబోవు ఆ గొప్ప విడుదల కొనలారా చూచటకు మన నిరీక్షణ విశ్వాసం కలిగి ఉండాలి. And the Bible keep on saying again, don't be afraid or discouraged. అనేక మార్లు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో రాయబడిన మాట, భయపడకుడి, కలవరపడకుడి, ఆందోళన చెందకుడి. God will be with you. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. You know, in this battle, this word Judah means to praise God. యూదా అనగా దేవుని స్తుతి చేయుట అని అర్థం. ప్రిల్లరా, ఓకే, సో వెన్ ఎవర్ ఇజ్రాయెల్ గోస్ టు బ్యాటిల్, జూడా ఇస్ ఆల్వేస్ అట్ ద ఫ్రంట్ ఆఫ్ ద ఆర్మీ. ఇజ్రాయెల్ సైన్య సమూహము ఆయా పరిస్థితుల్లో యుద్ధం చేయడానికి వారు ముందరికి వెళుతూ ఉన్నప్పుడు యూదా గోత్రస్తుల్లో కొంతమంది ఆ యుద్ధ పంక్తిలో ముందర నించుని వారు దేవుణ్ణి బూరలతో వారి స్వరములతో స్తుతించేవారు. ప్రిల్లరా, and the word Jerusalem means peace. మరి యెరూషలేము అనగా శాంతి లేదా సమాధానము అని అర్థం. City of peace. లేదా శాంతి కలిగిన ప్రదేశం. So God is saying Judah and Jerusalem. అలానే దేవుడు అంటున్నాడు యూదా యెరూషలేమా, don't be afraid. భయపడకుడి. The Lord is with you. నేను మీకు తోడై ఉన్నాను. So how can we apply this? మరి దీన్ని మనం ఎలా అనువదించుకోవాలి ఇప్పుడు మన పరిస్థితుల్లో కంటే? Judah means to praise God, to sing to God. యూదా అనగా దేవుని స్తుతించుట. So you and I have to worship God. కాబ నీవు నేను ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుని ఆరాధించే వారిగా, స్తుతించే వారిగా. Spend some time singing. అలాగనే ఆరాధించే సమయాన్ని మనం కలిగి ఉండాలి. Worshiping God. దేవుని స్తుతించే సమయాన్ని. And then God will give you peace. అయితే ఎప్పుడైతే ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం దేవుని స్తుతిస్తామో ఆ పరలోక సంబంధమైన దైవిక సమాధానమును దేవుడు మనకు అనుగ్రహిస్తారు. Jerusalem means city of peace. మరి యెరూషలేము అనగా చెప్పినట్లు శాంతి లేదా సమాధానము కలిగిన పట్టణము. In verse 18, 18వ వచనం ముగించబోతున్నాను. అప్పుడు యెహోషువతో సాష్టాంగ నమస్కారము చేసెను. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. And verse 19, కహతీయుల సంతతి వారును కొరాహీయుల సంతతి వారునగు లేవీయులు నిలవబడి గొప్ప శబ్దముతో ఇజ్రాయేలుల దేవుడైన యెహోవాను స్తుతించిరి. ఆమేన్. ఆమేన్. సో యెహోషాఫాత్ bow down with his face to the ground. మరి రాజైనటువంటి యెహోషువతో సాష్టాంగ నమస్కారము చేసి and he fell down in worship. సాగిలపడి దేవుని స్తుతించారు. I remember I preached this long time ago. మరి ఈ యొక్క సందేశాన్ని అనేక దినాల క్రిందట నేను సంఘములో బోధించడం జరిగింది. You know, with the word face to the ground, it means మరి సాగిలపడి అనగా that means your forehead touched the ground. అంటే మన ఈ నుదుడు మనము కింద నేలకి అంటించడం. ప్రిల్లరా, ఇట్స్ లైక్ యు ఆర్ టచింగ్ టు ద డస్ట్ ఆఫ్ ద గ్రౌండ్. అంటే కింద భూమిని మనము ఇలాగా అంటే అండ్ యు ఆర్ సేయింగ్ గాడ్ ఐ యామ్ లైక్ ద డస్ట్ ఆఫ్ ద గ్రౌండ్. ఇదిగో ఇదిగో దేవా, నేను మట్టి వంటి వాడును, మన్ను చేత చేయబడిన వాడును, మనల్ని మనం దీన మనసు తగ్గించుకోవడం. ఐ గాట్ నథింగ్ ఎల్స్ టు హెల్ప్ మీ గాడ్. ప్రభువా, నాకు సహాయం చేయడానికి ఇంకెవరు? మై హెల్ప్ ఇస్ ఇన్ యు గాడ్. అయితే నా సహాయము, నా ఆధారము, నా నీవై ఉన్నావు దేవా. అండ్ దెన్ ద ప్రీస్ట్ కేమ్, దే స్టూడ్ అప్ అండ్ దే వర్షిప్ గాడ్ ఇన్ ఎ లౌడ్ వాయిస్. లేవీయ వంశస్థులైన యాజకులు వారు గొప్ప స్వరములతో దేవుని స్తుతించడం ప్రారంభించారు. You know, sometimes brothers and sisters, we need to sing loud. ప్రియ సహోదరుడా, సహోదరి, మనం కూడా కొన్నిసార్లు ఆరాధించే స్తుతించే సమయమందు మరి గొప్ప స్వరముతో దేవుని స్తుతించాలి.
I know some people when they sing songs, they sing very, very soft. మరి కొంతమంది విశ్వాసులు దేవుని ఆరాధించే విషయంలో నీరసంగా పాటలు పాడతారు. They have got no energy like that. అంటే ఏదో అసలుకి శక్తి లేని వారుగా సామర్థ్యం లేని వారుగా మెల్లని స్వరాలతో దేవుని స్తుతిస్తూ ఉంటారు. You know, sometimes we need to sing very loud. మరి కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా ప్రతికూల భయంకరమైన పరిస్థితుల్లో మనం బెగ్గరగా దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవా మీకు వందనాలు, రాజా మీకు వందనాలు అని బెగ్గరగా స్తుతించాలి. దేవునికి స్తోత్రం. Like the song Aradhana. Can we just sing? Let's just sing Aradha chorus. Aradhana. Aradhana. Stuti. Which song first? Aradhana. Aradhana. Oh my God. Aradhane, aradhane, aradhana, 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 hallelujah, aradhana, 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 preminchidin adikamuga ఆరాధింతు ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాబలముతో ఆరాధింతు పూర్ణ మనసుతో సేవించేదన్ ఆరాధన 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 హల్లెలూయా ఆమేన్. సో సమ్ టైమ్స్ యు నీడ్ టు సింగ్ లౌడ్. కుటుంబసార్లు మనం బెగ్గరగా పూర్ణ మనసుతో దేవుని స్తుతించాలి. కెన్ యూ రీడ్ 20 and 21? 20వ వచనము 21వ వచనం చదువుతా ఉన్నా. అంతట వారు ఉదయముననే లేచి టెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషువపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముడును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. Can you imagine they are facing a war situation? ఒగొప్ప సైన్య సమూహమును యుద్ధములో జయించడానికి వారు వెళుతూ ఉండగా, ది ఎనిమీ ఇస్ కమింగ్ ఇన్ వన్ డేస్ టైం. మరి విస్తారమైన సైన్య సమూహము వీరిని హతము చేయడానికి ఒక్క దినము ప్రయాణ సమీపములో వారు ఉండగా, లైక్ ది ఎనిమీ ఇస్ వెరీ నియర్ యు, ఆల్ అరౌండ్ యు, శత్రు సమీపముగా ఉన్న పరిస్థితుల్లో, God told his people to sing to the Lord. ఆ శత్రులు హతం చేయడానికి వచ్చే ఆ పరిస్థితుల్లో దేవుడు అంటూ ఉన్నాడు తన ప్రజలను, ఆరాధించండి, స్తుతించండి, కీర్తించండి, స్తుతి గానములు చేయండి అని దేవుడు చెప్తున్నారు అక్కడ. And as they sang, they said, give thanks to the Lord. మరి వారు కృతజ్ఞత అర్పణలతో దేవుని స్తుతించారు. For he is good. యెహోవా దయాళుడు, ఆయన స్తుతింపబడును గాక అని వారు స్తుతించారు. His love endures forever. మరి ఆయన ప్రేమ, ఆయన దయ శాశ్వత కాలం ఉండునని స్తుతించారు. The Bible says as they sing and they praise God, వారు స్తుతి ధూపమును హోమమును అర్పిస్తూ ఉండగా, the Lord set ambushes. మరి దేవుడు వారి పక్షంగా నిలిచి, and the enemy fought against one another. ఆ సైన్య సమూహము ఎవరైతే ఉన్నారో వారు వారిలోనే కొట్లాడుకొని మరణించే పరిస్థితులను దేవుడు కలగజేశారు. And there was confusion in the enemy's camp. ఆ యొక్క శత్రుల యొక్క ఆ సైన్య సమూహములో కలవరము, ఆందోళనతో వారు భయపడి వారిలో వారే చంపుకోవడం జరిగింది. And they started to kill one another. వారిలో వారినే చంపుకోవడం జరిగింది. You see how good our God is.
మరి దేవుడు ఎంత మంచివాడో తన ప్రజల్ని కాపాడుతూ సమ్టైమ్స్ యు డోంట్ హావ్ యు నో సమ్టైమ్స్ యు డోంట్ హావ్ టు ఫైట్ ద బ్యాటిల్ అట్ ఆల్ కాబట్టి కొన్ని కొన్ని సార్లు మీరు ఎదుర్కొన్న వ్యతిరేకమైన పరిస్థితుల్లో మీరు ఎలాంటి పోరాటం చేయగలరు కానీ యెహోషువా పాత్రలే గాడ్ విల్ టెల్ యు వాట్ టు డు ప్రార్థించి విచారించినప్పుడు ఆ సందర్భంలో ఎలాంటి విషయం తెలియజేస్తారు అండ్ దట్ ఇస్ వై ద వాలీ ఇస్ కాల్డ్ ద వాలీ ఆఫ్ బరకా మరి అందుకే ఆ యొక్క రాయబడిన మాటను చూస్తే ఆ లోయకున్న పేరు బెరాకా అని అక్కడ రాయబడింది ప్రిల్లరా ఎక్కడైతే వారికి విజయం కలిగిందో ద వర్డ్ బెరాకా మీన్స్ ప్రైజ్ మరి బెరాకా అను ఆ పదానికి అర్థం ఏంటంటే స్తుతి లేదా ఆరాధన ద బైబిల్ సేస్ దట్ ద ఫియర్ ఆఫ్ గాడ్ కేమ్ అపాన్ ఆల్ ద కింగ్డమ్స్ కాబట్టి వారు యుద్ధము చేయకుండా వారికి వచ్చిన విజయాన్ని బట్టి వారి రాజ్యము చుట్టూ ఉన్న అనేక రాజ్యాల రాజుల హృదయాల్లో కలవరము భయము మొదలైంది ప్రియులారా అండ్ ఇజ్రాయెల్ వాస్ అట్ పీస్ కాబట్టి ఆ విధముగా దేవుడు ఇజ్రాయెల్ దేశంలో శాంతి సమాధాన పరిస్థితుల్ని అండ్ గాడ్ గేవ్ దెం రెస్ట్ ఆన్ ఎవరీ సైడ్ కాబట్టి ప్రతి రాజ్యము నుండి కూడా వారు ఎలాంటి యుద్ధములు చేయకుండా శాంతి సమాధానముతో జీవించడం జరిగింది సో బ్రదర్స్ సిస్టర్స్ యాస్ వి థింక్ అబౌట్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ దేశం గురించి మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు హు ఆర్ అండర్గోయింగ్ అ లాట్ ఆఫ్ బంబార్డ్మెంట్ రైట్ నౌ మరి ఆ మిస్సైల్స్ ద్వారా దేశాన్ని నాశనం చేయడానికి ఆ శత్రు రాజ్య సైన్యము ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఉండగా యాస్ వి థింక్ అబౌట్ ఇండియా అండ్ వాట్ ఇండియా ఇస్ గోయింగ్ త్రూ అలాగే భారతదేశము ఎదుర్కొంటున్న ఈ భయానకరమైన పరిస్థితులు కూడా మనం ఆలోచిస్తూ ఉంటే వి వాంట్ టు డు వన్ థింగ్ రైట్ నౌ మరి ఒకే విషయాన్ని మనం చేయగలము ఆఫ్టర్ దిస్ వీడియో ఐ వాంట్ యు టు స్పెండ్ సమ్ టైం ప్రేయింగ్ టు గాడ్ మరి ఆరాధన ముగించిన తర్వాత మీ అనుకూలమైన సమయంలో కొంత సమయము దేవునితో గడపవలసిందిగా ప్రార్థించవలసిందిగా దేవుని స్తుతించవలసిందిగా నేను కోరుతున్నాను యు సీ గాడ్ విల్ బి యువర్ ప్రొటెక్టర్ దేవుడు మిమ్మల్ని సంరక్షించు వాడై ఉన్నాడు అండ్ గాడ్ విల్ బి యువర్ గైడ్ దేవుడు నిన్ను నడిపించు వాడై ఉన్నాడు ఐ ఆల్సో వాంట్ టు ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యు టు కీప్ వేరింగ్ యువర్ మాస్క్ కాబట్టి ఒక ప్రాముఖ్యమైన విషయంతో మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాను మీరు ఎక్కడికి వెళ్ళినా మాస్క్ ధరించుకోండి ఎస్పెషలీ వెన్ యు ఆర్ అవుట్ విత్ అదర్ పీపుల్ మరి బయట మీరు తిరుగుతూ ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకోండి బికాజ్ గాడ్ హస్ గివెన్ us wisdom in our mind కాబట్టి జరుగుతున్న పరిస్థితులను బట్టి మానవ సంబంధిత జ్ఞానాన్ని కూడా ఉపయోగించి కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి బికాజ్ దిస్ డిసీజ్ కెన్ స్ప్రెడ్ ఈజీలీ ఇన్ ద మౌత్ కాబట్టి నోటి ద్వారా అలాగనే మన ఊపిరి ద్వారా కూడా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి మాస్కులు ధరించండి అండ్ కీప్ యువర్ సెల్ఫ్ సేఫ్ అట్లా మిమ్మల్ని మీరు భద్రం చేసుకోండి బికాస్ గాడ్ విల్ ప్రొటెక్ట్ యు దేవుడు మిమ్మల్ని కాపాడు వాడే ఉన్నాడు లెట్స్ జస్ట్ డు అ షార్ట్ ప్రేయర్ చిన్న ప్రార్థనతో నేను ముగించాలని ఆశపడుతున్నాను లెట్స్ ప్రే రైట్ నౌ ప్రార్థన లార్డ్ జీసస్ క్రైస్ట్ మా ప్రియ రక్షక యేసు యు ఆర్ ద గాడ్ ఇన్ హెవెన్ పరలోకమందు దేవుడవు నీవే పవర్ అండ్ మైట్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్ మహాశక్తి ప్రభావములు నీ వశమై ఉన్నది దేవా యు ఆర్ ద గాడ్ ఇన్ కంట్రోల్ నాయన తండ్రి భూమి మీద జరుగుతున్న పరిస్థితుల మీద నీవే అధికారం కలిగి ఉన్నావని నమ్ముచున్నాము సో వి గివ్ అవర్ లైఫ్స్ టు యు మా ప్రాణాత్మ దేహములను మీ అధికారానికి అప్పగిస్తున్నాము వి గివ్ అవర్ ఫ్యామిలీస్ టు యు మా కుటుంబాలను మీకు అప్పగిస్తున్నాము వి గివ్ ద నేషన్ ఆఫ్ సింగపూర్ అండ్ ఇండియా టు యు సింగపూర్ మరియు భారతదేశాన్ని ప్రభు మీకు అప్పగిస్తున్నాము వి ఆల్సో ప్రే ఫర్ ద వరల్డ్ అలానే ప్రపంచ దేశస్తులందరి కొరకు ప్రార్థిస్తున్నాను ఫాదర్ యు బి విత్ us ప్రభు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి బి అవర్ ప్రొటెక్టర్ మమ్మల్ని సంరక్షించండి ఫాదర్ దిస్ వాస్ ఆర్మీ దట్ ఇస్ అటాకింగ్ us నానా తండ్రి ఎంతో ప్రభావితంగా పనిచేస్తున్న ఈ కోవిడ్ వైరస్ బారి నుండి ఫాదర్ దిస్ బ్యాటిల్ బిలాంగ్స్ టు యు నానా మమ్మల్ని కాపాడండి ఈ యొక్క పరిస్థితులను మీకు అప్పగిస్తూ ఉన్నాను యు హావ్ ఆస్క్డ్ us టు బి స్టిల్ మరి మేము స్థిరులై అండ్ టు వర్షిప్ యు నిన్ను ఆరాధించే వారిగా సేవించే వారిగా ఉంటకు కృప చూపించండి అండ్ టు కీప్ అవర్ ఐస్ లుకింగ్ ఎట్ యు అలానే మా మనస్సును మా ఆలోచనలను మీ మీద ఉంచటకు సహాయం బికాజ్ యు విల్ ప్రొటెక్ట్ us ఎందుకనగా మీరు మమ్మల్ని సంరక్షించు దేవుడివై ఉన్నావు గనుక యు విల్ ఫైట్ దిస్ బ్యాటిల్ ఫర్ us అలానే మా పక్షంగా నిలిచి ఈ మరణ పరిస్థితుల నుండి కాపాడువాడు నీవని మేము నమ్ముతో వి ప్రే ఫర్ ఎవరీబడీ ఇన్ ద సైఫ్ తెలుగు మినిస్ట్రీ సైఫ్ తెలుగు సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము ఇన్ అవర్ తమిళ్ ఇంగ్లీష్ అండ్ హిందీ మినిస్ట్రీ మరియు ఇంగ్లీష్ అలాగనే తమిళ్ హిందీ పరిచర్యలో ఉన్న అనేక మంది విశ్వాసుల కొరకు కుటుంబాల కొరకు కూడా ప్రార్థిస్తున్నాము వి ఆల్సో ప్రే ఫర్ అవర్ ఫ్యామిలీస్ ఇన్ ఇండియా అలాగనే
స్వదేశంలో ఉన్నటువంటి మా కుటుంబస్తులందరి కొరకు అండ్ అవర్ నేబర్స్ అలాగనే ఆ కుటుంబస్తులు పక్కనే ఉన్నటువంటి కుటుంబాల కొరకు కూడా ప్రార్థిస్తాం అండ్ అవర్ వర్క్ ఫ్రెండ్స్ అలాగనే పనిచేయు స్థలంలో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం షో దెం మెర్సీ నీ దయ నీ కృప అండ్ యువర్ ప్రొటెక్షన్ మీ సంరక్షణ వారి మీద ఉండును గాక ఇన్ జీసస్ నేమ్ వి ప్రే యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ 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 థాంక్యూ ప్రభు ఐ హోప్ దట్ యు హవ్ బీన్ బ్లెస్డ్ బై దిస్ మెసేజ్ ఈ సందేశము ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదించబడ్డారని నేను అనుకుంటున్నాను థాంక్యూ థాంక్యూ